వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. శివాజీ ఇప్పుడు ఏపీలో రాజకీయాల గురించి ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఈ పేరు ప్రస్తావించుకోకుండా మాట్లాడుకోలేరు. అలా అని ఈయన ఏ రాజకీయ పార్టీలోనూ లేడు. విభజన సమయంలోనూ మాకు ప్రత్యేక హోదా కావాలి అంటూ బయటకొచ్చిన ఈ హీరో ఏపీకి ప్రత్యేక హోదా వస్తే గానీ సినిమాలో నటించను అని ప్రతిజ్ఞ చేశారు. ఇక కొన్ని నెలల క్రితం ఆపరేషన్ గరుడ అంటూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఈయన ఒక భాగం అయిపోయారు. అప్పుడు ఆ వీడియోలో ఆయన చెప్పినట్టు ఇప్పుడు జరగడంతో ఒక్కసారిగా మరోసారి వార్తల్లో నిలిచారు శివాజీ. ఇక ఈ టైంలో ఆయన ఇండియాలో లేకపోవడంతో ఒక వీడియోని పోస్ట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, ఆపరేషన్ గరుడపై వైసీపీ నేతలు గుమ్మడికాయ దొంగల్లా భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని, వైసీపీ నేతలు ఇప్పటికైనా ఆరోపణలు ఆపాలంటూ ఆ రోజు నేను వీడియో టేప్లో చెప్పింది ఇప్పుడు మీరు నిజం చేస్తున్నారని, రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరే అడిగారు, ఎందుకు పెట్టాలి, నాకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటున్నారు, నేనేమి రుణాలు ఎగ్గొట్టి ఇండియా నుంచి వెళ్ళలేదు అని, నాకు చంద్రబాబు డబ్బిచ్చి అమెరికా పంపారంటూ మీరు అనడం మీ అమాయకత్వానికి నిదర్శనమని, కావాలంటే మీరు నా వీసా చెక్ చేసుకోండి, ఇప్పటికీ 54 సార్లు అమెరికా వచ్చాను, మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేయండి అని అన్నారు. కేంద్రం మీ చేతుల్లోనే ఉందని మీరు భ్రమపడుతున్నారని, మీరు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారని శివాజీ వీడియోలో అన్నారు. ఆపరేషన్ గరుడపై తనకున్న సమాచారం చెప్పానని, ఆపరేషన్ గరుడపై తనకున్న సమాచారాన్ని చెప్పారని, అంతకు మించి తానేం మాట్లాడలేదని శివాజీ పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.